ఆర్యా ప్రేమ విషయంలో ఎమోషనల్ ఫీల్ అయి విక్కీని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అరే ఏమైంది ఆర్యా అనగానే విక్కీ నిన్ను చూడగానే ఎమోషనల్ ఫీల్ అయ్యా అని అబద్ధం చెప్తాడు. ఈ మనసులో ఏముందో నాకు తెలియదు ఆర్యా, నువ్వు నాకు ప్రేమ విషయం చెప్పకపోయినా నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలనని విక్కీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒకటి గుర్తుంచుకో, ఏ విషయంలోనైనా నీకు సపోర్ట్గా ఉంటాను అని విక్కీ ఆర్యకు మాటిస్తాడు. అక్కడ అను కూడా పద్మావతితో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆఫీస్ మీటింగ్లో ఉన్నప్పుడు ఇలా డిస్టర్బ్ చేయకూడదు, మీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అని పద్మావతిని విక్కీ అంటూ ఉంటాడు. ఇది మీ ఆఫీస్ అయినప్పుడు మీరు రూల్స్ పాటించే అవసరం లేదు కదా, ఇది రూల్స్ క్రియేట్ చేయొచ్చు కదా, కావాలంటే ఇది మీ ఆఫీస్ అనుకొని ఈ భోజనం చేయండి అని పద్మావతి అనగానే విక్కీ భోజనం చేయడం స్టార్ట్ చేస్తాడు. విక్కీ భోజనం చేసేటప్పుడు వెక్కీలు వస్తాయి, పద్మావతి వాటర్ పెడుతుంది, విక్కీ నీళ్లను తాగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై